మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వచ్చే 2వ తేదీన అమిత్ షా వస్తున్న సందర్భంలో మనమంతా క్రమశిక్షణతో ఉండాలని, మన కార్యకర్తలను కొంతమంది కొనాలి, భయపెట్టాలి అని చూస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు అమ్ముడుపోయే కార్యకర్తలు కాదని, ఎవరికీ భయపడమని హెచ్చరించారు. అమిత్ షా గారు ఉత్తరాఖండ్ లో చూస్తే ఉత్తరాఖండ్ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు తెలంగాణలో మల్కాజ్గిరిలో చూస్తే మల్కాజ్గిరితో పాటు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కూడా అందుకే ఈ కార్యక్రమాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా చేరినటువంటి కార్యకర్త చెప్తా ఉన్నా నేను, ఈ పార్టీ చాలా మీకు క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ. మీరు ఈ పార్టీలో చేరాలి, ఆహ్వానిస్తూ ఈ పార్టీ యొక్క క్రమశిక్షణ కూడా మీరు ఈ లోపల ఉంటూ మీరు మీ ప్రయత్నం చేస్తూ ఈ రేపు ఈ గెలుపులో మీ పాత్ర కూడా పెద్ద పాత్ర ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మీ తరపు నుంచి కూడా కార్యకర్తలు కూడా మీరు తీసుకువచ్చి అమిత్ షా గారికి భవిష్యత్తు తెలపాలని కూడా నేను నా తరపున బీజేపీ తరపున కోరుతాను.